ఇప్పుడు ఇతర రాష్ట్రాలు తగ్గించడం, కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశే హయ్యెస్ట్ ధర ఉన్నటువంటి రాష్ట్రంగా తయారవుతుంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నేత ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారు, అనలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ముందుగా బాబురావు గారు, కేంద్రం తగ్గించింది, రాష్ట్రాలు కొన్ని తగ్గించే కానీ తెలుగు రాష్ట్రాలు తగ్గించట్లేదు, ఈ పెట్రోల్ రాజకీయాల పరిస్థితి ఏమంటారు? తెలుగు రాష్ట్రాల్లో కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి, ముఖ్యమంత్రులు అధికార పార్టీలు రెండు రాష్ట్రాల్లో కూడా తగ్గించాలి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి సరిపెట్టడం కూడా ఇది చాలా అన్యాయం. కాబట్టి ప్రధానమైన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యత తప్పనిసరిగా చేయాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తున్నారు? 10 రూపాయలు మేము తగ్గించేసాం, 5 రూపాయలు తగ్గించాము ఆ ఘనత అంటున్నారు. నిన్నటి వరకు ఏం చెప్పారు? పెట్రోలు డీజిల్ ధరలు దానికి అదే పెరుగుతూ ఉంటాయి, మాకేమీ సంబంధం లేదు అని ఇవాళ్టి వరకు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ రోజున మరి బాధ్యత ఎవరిది? అలాగే ఏదో అంతర్జాతీయంగా పెట్రోల్ క్రూడ్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మేము పెంచేసామని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజున. కానీ అంతర్జాతీయంగా చూసుకుంటే 2014లో ఉన్నటువంటి రేట్లు కంటే కూడా ఇవాళ క్రూడ్ పెట్రోలియం రేట్లు తక్కువగా ఉన్నాయి. ఆ రోజున సుమారుగా బ్యారల్ $105 వరకు ఉంది, ఇవాళ $85. ఆ రోజు పెట్రోల్ 60-70 రూపాయలు అయితే ఇవాళ ఎందుకని ఇవాళ 105 రూపాయలు 110 రూపాయలు అమ్మే పరిస్థితి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎందుకు వచ్చింది? కాబట్టి ఇందులో ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు పెట్రోల్ తగ్గించినా ఇంకా 27 రూపాయలు ప్రతి లీటర్ మీద వసూలు చేస్తున్నారు. అలాగే డీజిల్ మీద ఈరోజు కూడా 22 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. కాబట్టి కేంద్రం ఈ విషయంలో ఖచ్చితంగా 2014లో ఉన్నటువంటి రేట్ల స్థాయికి ఇవాళ తీసుకురావాలి ముందుగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ఇంకా అదనంగా రకరకాల పేర్లతో ఇక్కడ ట్యాక్సులు అదనంగా వేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. కేంద్రము ఏ రాష్ట్రానికైనా, అది ఆంధ్రప్రదేశ్ అవచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే పక్కనున్న ఒరిస్సా అవచ్చు, తమిళనాడు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పెట్రోలియంలో వసూలు చేస్తున్న దాంట్లో ఇప్పటికీ 96-97% కేంద్రమే ఉంచుకుంటా ఉంది. డివిజిబుల్ పూల్లో ఇవాళ వస్తున్నటువంటిది ఒకప్పుడు ఎక్కువగా ఉండేది, ఇవాళ 3-4% మాత్రమే చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీలు కాకుండా రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోనూ ఇతర సెస్సుల పేరుతోనూ ఇవాళ వసూలు చేస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఏ పార్టీ అయినా అధికారులు ఉండొచ్చు, కేంద్రంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ రాష్ట్రాల యొక్క వాటాగా కేంద్రం పెట్రోలియంలో వసూలు చేసే దాంట్లోంచి గతంలో ఉన్నటువంటి రాష్ట్రాల వాటా ఖచ్చితంగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ ఉన్నటువంటి పన్నులని వారి వంతుగా వారు కూడా తగ్గించాలి. రాష్ట్రానికి నష్టాలు లేకుండా రాష్ట్రంలో ఉండేటువంటి లోటును భర్తీ చేయడానికి కేంద్రం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ యొక్క దీంట్లో ఏదో నిన్న మొన్న కొంతమంది బీజేపీ మంత్రులు కూడా కొన్ని రాష్ట్రాల వారు మాట్లాడారు, పెట్రోల్ పెరిగితే కార్లు వాళ్ళకే కదా అని. పెట్రోల్ డీజిల్ వాళ్ళ కార్లే కాదు,
ద్విచక్ర వాహనాలు మొదలుకొని రవాణా రంగం వరకు అలాగే పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల మీద విపరీతమైనటువంటి భారం పెరిగింది. గత 7 ఏళ్ల కాలంలో 16,90,000 కోట్ల రూపాయలు ఖజానా నింపుకోవటానికి కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపయోగించుకుంది. ఈ గతంలో 100,000 కోట్ల లోపు ఉండేది, ఇవాళ దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు 2020-21లోనే ఖజానా నింపుకున్నారు. ఇవాళ ఏదో మేము తగ్గించేసామని చెప్పేసి చెప్తున్నారు. ఏం తగ్గించారు? ఒక $20 పెట్రోల్ పడిపోయినప్పుడు కరోనా సమయంలో ఆ రోజు కూడా ఎక్సైజ్ డ్యూటీలు సెస్సులు పెంచి ప్రజలకు ఒక్క నయా పైస కూడా బదిలీ చేయలేదు. పెరిగినప్పుడేమో రేటు పెంచుతారా, తగ్గినప్పుడేమో రేట్లు తగ్గించరా, ఏమంటే మా చేతిలో ఏమి లేదంటారా? మరి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఇది సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్రాలు నిధులు రాకపోతే కేంద్రం మీద పోట్లాడాలి, అంతే తప్ప కేంద్రం వేస్తూ ఉందనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వీరు అడ్డగోలుగా పన్నులు ఈ రకంగా వేయటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు, చాలా అన్యాయం అన్నారు, అదనపు రేట్లు వేయటానికి వీల్లేదన్నారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాట పూర్తిగా మర్చిపోయారు. ఎందుకని? మరి అలాగే పార్టీలు కూడా ఈ రోజున కేంద్రము రాష్ట్రము రెండింటి గురించి మాట్లాడాలి. కేంద్రం యొక్క ప్రధాన బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంది. మరి పెట్రోల్ డీజిల్లో ఉపశమనం కలిగించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతలు అయిపోయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ టైంలో, రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయినటువంటి ఈ టైంలో తప్పనిసరిగా ఈ రోజున చేయాలి. ఎవరో బాధ్యత నుండి తప్పించుకోలేరు. ప్రధాన ముద్దా ఇందులో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి బాధ్యత కూడా ఉంది. ఈ రెండింటి మీద ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న ఈ టైంలో ఇవాళ ఒకళ్ళకొకళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వారు ఇన్ని రేట్లు పెంచి వాళ్ళు పెట్రోల్ మీద డీజిల్ మీద ఆందోళన చేయడానికి వాళ్ళకి ఎక్కడుంది అర్హత? నైతిక అర్హత ఎక్కడా లేదు. అందుకనే ఇటువంటి టైంలో ఖచ్చితంగా మీరు ఇవాళ 50 రూపాయలకి పెట్రోల్ తీసుకొచ్చి అప్పుడు బీజేపీకి మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది.